ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ తేదీల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతార్చన చేసుకోవాలని చెప్పుకునే ముందు మహర్షి చెప్పినటువంటి ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుని ముందుకు వెళ్దాం। అతి ముఖ్యమైనటువంటి విషయం, మనకి ఫలితాలన్నీ కూడా గోచారంలో ఎలా వస్తుంటాయో మన జన్మజాతక చక్ర రీత్యా కూడా వస్తూ ఉంటాయి। ముఖ్యంగా అది ఎక్కువగా చూసుకోవాలి, ఎందుకంటే మనం జన్మించినప్పుడు మనకున్న గ్రహస్థితి మూలంగా నడుస్తూ ఉంటుంది। కాబట్టి గోచారంలో ఏదైనా నెగిటివ్ ఫలితాలు సూచిస్తున్నప్పటికీ జన్మజాతకం కనుక బలంగా మంచి ఫలితాలు ఇస్తున్నట్లయితే మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు అని మహర్షి చెప్పడం జరిగింది। అలా కాకుండా ఒక్కొక్కసారి మనం ఎంత తెలివిమంతులైనా, మనం ఎంత కష్టపడే స్వభావం ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి నష్టాలు రావడము, లేట్ అవ్వడము, అపనిందలు పడ్డము, అలాగే చాలా విషయాలు ఇబ్బంది పడుతూ ఉంటాం। ఎందుకు అంటే గోచారము అంత సపోర్ట్ చేయదు, మన జన్మజాతకం కూడా మంచి దశలను నడవ ఒక్కోసారి। అలాంటప్పుడు మనకు మహర్షులు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇలాంటి సమయాల్లో అమ్మవారిని నమ్ముకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే, మన పనులు మనం చేసుకుంటున్నట్లయితే, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మూలంగా మనకు అన్ని శుభ ఫలితాలు వస్తాయి। ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి యొక్క కను సైగలలో పనిచేస్తూ ఉంటాయి। కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం, విజయాన్ని పొందుదాం। మరియు ఈ వృశ్చిక రాశి వారికి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా రాశిలో కేతువు యొక్క సంచారం అనేటువంటి తెలియని ఒక వైరాగ్యాన్ని, ఒక లోన్లీనెస్ని, సింగిల్గా ఉండే దాన్ని రీసెర్చ్ చేయాలనుకునేటువంటి దాన్ని, జ్ఞానాన్ని, దేవతా అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది, అంటే దేవతా సంబంధించినటువంటి అనుగ్రహం కలిగేలా చేస్తూ ఉంటుంది। వాటితో పాటు ముఖ్యంగా మీరు 1వ తేదీ 29, 30వ తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, పర్టికులర్గా ఆరోగ్య విషయంలో చిన్న చిన్న వైరస్లు ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి। అలాగే మీకు ధన సంబంధించినటువంటి విషయంలో వస్తువాహన గృహ మూలక ధన యోగాలు, ఏదైనా రెంట్కి ఇస్తారు రెంట్ రావడం, మరియు మరొక విషయం ఏంటంటే అందులో పర్టికులర్గా మీకు లోన్ రిలేటెడ్ గవర్నమెంట్ నుంచి లోన్స్ లభించడం అనేటువంటిది 14వ తేదీ నుంచి గోచరిస్తుంది। మరియు మీడియేటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి 3వ స్థానంలో రాహు రవి, మన శని యొక్క దృష్టి దానిపైన రాహు యొక్క దృష్టి ఉంటూ శని యొక్క స్థితి ఉండడం వల్ల 3వ స్థానంలో కొంత కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేషన్ చేయాలి, కానీ మీరు మాట్లాడడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు కూడా వస్తాయి। అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, ఏదైనా ట్యూషన్ పాయింట్స్ పెట్టుకునేటువంటి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు। మరియు మరొక విషయం ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కొంతమంది చూడండి, కొన్ని స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి అటువంటివి చేస్తూ ఉంటారు, సీరియల్స్ కావచ్చు లేనట్లయితే సినిమాలు కావచ్చు, అటువంటి వాటికి బాగా యోగ్యవంతంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి, ఎందుకంటే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి। మరియు 14వ తేదీ తర్వాత రుణ సంబంధించిన ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి। మరియు ఇక్కడ కొంతవరకు ఏంటంటే ఇక్కడ సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు కాస్త కంబస్ట్లో ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించిన ప్రయత్నాల్లో కాస్త జాగ్రత్తగా చూసుకుని ప్రయత్నం చేయండి, లేనట్లయితే అనవసరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారం కనబడుతుంది। మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే బుధుడు ఆరోభావంలో ఉన్నాడో, అంటే అష్టమాధిపతి ఆరోభావంలో ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలని సూచిస్తుంది। దీని ద్వారా విదేశీ పెట్టుబడులు, విదేశీ సంబంధించినటువంటి బిజినెస్ యాక్టివిటీస్లో చాలా చక్కటి ఫలితాలు రానున్నాయి। అలాగే కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కాస్త మీ యొక్క వస్తువుల్ని వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి। గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ సంబంధించిన, గవర్నమెంట్ సంబంధించిన ధనం రావడము, తండ్రికి సంబంధించిన ధనం రావడం కొంతవరకు వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది। మరియు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి। అదేవిధంగా కాస్త వ్యాపారస్తులు, పర్టికులర్గా నూనె, ఇనుము ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అది। మరియు విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళడం, విదేశీ వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి। అలాగే మీరు ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి దేవతార్చన, గోవుకి బెల్లము తినిపించడము, నూనెని దానంగా ఇవ్వడం, ఇది ఆలయంలో దీపారాధన కోసం చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి। శ్రీమాత్రే నమః।